హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, రక్షాబంధన్ రేపా ఎల్లుండ? ఇదే చాలామందికి ఉండే సందేహం. ఏ రోజు చేసుకోవాలి? మరి ఆస్ట్రేలియా చెప్తుంది, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఎందుకీ రక్షాబంధన్ ఏ రోజు? శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 11న పౌర్ణమి వస్తుంది. అయితే ఆ రోజు రాఖీ పండుగ జరుపుకోవడానికి సమయం అనుకూలంగా లేదని పండితులు చెబుతున్నారు. దీంతో ఆగస్టు 12 జరుపుకోవాలని వాళ్ల సూచన. అయితే శుక్రవారం 7:05 లోపు సోదరులకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం. ప్రత్యేక పరిస్థితుల్లో ఆగస్టు 11న 5:18 నుంచి 6:20 వరకు రాఖీ పండుగ జరుపుకోవచ్చు. కాబట్టి సమయం ఎందుకు అనుకూలంగా లేదంటే భద్రా సమయం అని అంటారు. ఈ భద్రా సమయం అనేది చాలా విపరీతమైన కాలము. ఈ భద్రాకాలం రోజున అసలు ఆ సమయంలో పొరపాటును కూడా రాఖీ కట్టకూడదు. ఈ భద్రా సమయం అనేది ఏంటో తెలుసు? రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి కూడా ఈ భద్రా సమయం అని చెబుతారు. రక్షాబంధన్ సందర్భంగా భద్రాకాలంలో లంకేశుడికి తన సోదరి శూర్పణఖ రాఖీ కట్టింది. ఆ తర్వాత లంక చెడు దశ ప్రారంభమైంది, రావణుడి దురదృష్టం మొదలైందని చెబుతారు. కాబట్టి దీనివల్ల ఇది భద్రా సమయం అని అంటారు. ఎప్పుడైతే శూర్పణఖ రావణుడికి రాఖీ కట్టిందో దాన్ని భద్రా సమయం అని అంటారు. కాబట్టి ఆ సమయంలో కట్టకూడదు. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడంటే ఆగస్టు 11న 8:51 అంటే రాత్రి సమయం ఇది. ఈ సమయంలో అసలు కట్టకూడదు. మరి ఏ సమయంలో కట్టాలి అంటే మీకు ఈ వీడియోలో ముందే చెప్పాను, ఆ సమయాన్ని బట్టి మీరు ప్రయత్నించండి. ఆగస్టు 11న ఈవినింగ్ సమయంలో, అలాగే ఆగస్టు 12న మార్నింగ్ సమయంలో, ఈ సమయాల్లో కట్టుకోవడం లేదంటే ఆ సమయాలకు ముందు కట్టుకోవడం మంచిది. కానీ కరెక్ట్గా ఈ భద్రా సమయంలో, ఈ భద్రా సమయంలో అసలు కట్టుకోవద్దు. ఈ భద్రా సమయం అనేది 8:51, ఇది రాత్రి సమయం. కాబట్టి గమనించి ఈ కాలంలో అసలు కట్టుకోకండి, చెడు జరుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.